తిరుపతి ఉప ఎన్నికల్లో నోరు జారిన అచ్చెన్నాయుడును పక్కకు తప్పించే చర్యలు టీడీపీలో మొదలయ్యాయా అచ్చెన్నాయుడిని కర్ర విరగకుండా పాము చచ్చేలా పదవి చిత్ని చేసేందుకు చంద్రబాబు స్కెచ్ గీశారా వ్యూహాత్మకంగా అచ్చెన్న స్థానంలో ఆయన అన్న కుమారుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేయనున్నారా లోకేష్ పై కామెంట్ చేసిన అచ్చన్ను తొలగించి లోకేష్ కు సన్నిహితుడైన రామ్మోహన్ నాయుడిని ఏపీ టీడీపీ అధ్యక్షుడిని చేయనున్నారా అంటే అవుననే అంటున్నాయి టీడీపీ వర్గాలు ఏపీ తెలుగుదేశంలో లుకలుకలు తారాస్థాయికి చేరాయి ముఖ్యంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు పదవికే ఎసరు పడినట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు హాల్చల్ చేస్తున్నారు ఆయనకు పదవి దక్కినప్పటి నుంచి అధికార వైసీపీకి ధీటుగా వెళ్తున్నారు కానీ కొన్ని రోజుల నుంచి ఆయన ప్రవర్తనలో మార్పులు రావడంతో పాటు ఆయన తిరుపతిలో చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకునే స్థాయికి చేరిందని అర్థమవుతోంది ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు అధ్యక్ష పదవి నుంచి తొలగించనున్నారా అన్న ప్రచారం టీడీపీలో జోరుగా సాగుతోంది శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడుకు టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చి చంద్రబాబు పెద్దపీట వేశాడు అయితే తన బాధ్యతను ఏమాత్రం విస్మరించకుండా అచ్చెన్నాయుడు పలు కార్యక్రమాల్లో పాల్గొని టీడీపీకి న్యాయం చేశాడనే చెప్పవచ్చు గతంలో కొన్ని ఆందోళనల విషయంలో ఆయన పార్టీ తరఫున జైలుకు కూడా వెళ్ళాడు ఈ నేపథ్యంలో ఆయనకు ఏపీ పగ్గాలు అప్పచెప్పిన చంద్రబాబు అచ్చెన్నాయుడు తమవాడని ఆయన నమ్మిన బంటు అని అనుకున్నాడని పార్టీ వర్గాలు అంటున్నాయి అయితే గత రెండు నెలలుగా పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం చెందింది దీంతో టీడీపీ ఏ ఒక్కచోట బలంగా నిలబడలేకపోయింది తాడిపత్రి లాంటి స్థానాల్లో టీడీపీ గెలుపొందినా అది జేపీ బ్రదర్స్కే క్రెడిట్ దక్కుతుందని భావించారు దీంతో అటు చంద్రబాబు గాని ఇటు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడు ప్రభావం ఏమీ లేదని అర్థమైంది ఈ సమయంలో అచ్చెన్నాయుడు సైతం కాస్త అవమానంగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది ఇటీవల అచ్చెన్నాయుడు పార్టీ లేదు బొక్కా లేదు అనే కామెంట్లు వైరల్గా మారాయి ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇతర పార్టీల నాయకుల కంటే టీడీపీలోనే చర్చ ఎక్కువైందని అంటున్నారు దీంతో ఈ విషయం అధిష్టానం వద్దకు చేరేసరికి అచ్చెన్నాయుడుని తప్పించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది ఆయన స్థానంలో అదే ఉత్తరాంధ్రకు చెందిన ఆయన అన్న కొడుకు రామ్మోహన్ నాయుడుని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది దీంతో టీడీపీ ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్